Namaskaram City News Samaharaniki Swagatam Naperu Vishwanath. Miseva Kendralo Prajanundi Adikadabulu Vasulu Cheste, Miseva Kendrani Si Chestamanaru, Adivo Narayan Reddy. Vodala Mandala Kendramlo Miseva Nutana Centernu Budavaram Adivo Praramincharu. Vodala Mandala Kendraniki Palu Gramalundi Adika Sankyalo Prajalu Miseva Panla Kosam Vastunnanduna Vodalalo Rendava Miseva Kendrani Praramincharu Adivo. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల మహేందర్, ఉప సర్పంచ్ తీర్థాల వీరన్న, తహసీల్దార్ ఉదయ్ కుమార్, నాయకులు బోడకుంట చిన్నస్వామి, వంగ రాయమల్లు, సదానందం, శంకర్, సతీష్, సర్వర్, చంద్రమూలి తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా ఓపికతో మనకు సభ్య నెంబర్ కానీ మిస్టేక్ కూడా మనం వాటిని వీళ్ళందరూ సర్చ్ చేసి వాళ్ళకు రికార్డ్ ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప ఇచ్చిన వెంటనే ఏ చిన్న తప్పు ఉంటుందని రేట్ చేసే విధంగా ఉండరాదు. అదేవిధంగా మనం ఏదైతే నిర్ణయించిన రేట్లు ఉన్నాయో ఆ రేట్లకే తప్పకుండా వచ్చిన రైతులకు మనం సర్టిఫికేట్లు అందించాలి. అంతేగాని ఎక్కువ ధరలకు అంటే మనం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు ఒకవేళ సర్టిఫికేట్లు ఇచ్చినట్లయితే ఎలాంటి కంప్లైంట్ వచ్చినా వెంటనే ఆ మీ సేవ సెంటర్ సీజ్ చేయడానికి కూడా వెనకాడదు. ఇప్పటికే చాలా వరకు అంటే నేను వచ్చిన తర్వాత ఒక 6 మీసేవ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీసేవ సెంటర్లు సెంటర్ వినియోగదారుకి నేను చెప్పేది ఏంటంటే మనం పబ్లిక్ కోసం ఉన్నాం. పబ్లిక్ అంటే ముఖ్యంగా ఇక్కడ రైతులు వచ్చే రైతులకు మన యొక్క సర్వీసెస్ ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి సంతోషంగా వాళ్ళ యొక్క రికార్డు తీసుకుపోయే విధంగా ఉండాలి. కానీ మనం సతాయించే విధంగా ఉండరాదు. అదేవిధంగా ఆ విధంగా మీరు మీ యొక్క సేవలు అందిస్తారని కోరుకుంటూ కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు జెడ్పీసీ సభ్యురాలు ఊట్ల రమ వరప్రసాద్. సుల్తానాబాద్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంపీ అసదుద్దీన్ ను బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు జెడ్పీసీ. సుల్తానాబాద్ మండలంలో ఈ నెల 17 నుండి 20 వరకు జరగబోయే జాతరకు సంబంధించి పలు సమస్యలను పరిష్కరించాలంటూ జెడ్పీ చైర్పర్సన్ ను తులా ఉమాను కలిసి వినతి పత్రం అందజేశారు జెడ్పీసీ రామ వరప్రసాద్. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంటరీ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్, నన్ను, రఫీక్, పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద, అదే విధముగా షబీర్ అలీ గారి మీద ఎంఐఎం పార్టీ మరి ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ గారు, ఆయన కార్యకర్తలు ఏదైతే దాడి చేసినారో వాటిని వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ యొక్క దాడిని వారు తక్షణమే వారికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరి వారి మీద కేసు నమోదు చేసి మరి అసదుద్దీన్ గారి మరి ఎంపీ పదవిని రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా మరి వేముల రోహిత్ ఆయన ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన ఆత్మహత్యకు మరి వీళ్ళు శవ రాజకీయాలు చేస్తున్నారని మరి బీజేపీ ప్రభుత్వం కానీ ఎంఐఎం పార్టీ కానీ అంటున్నారు. వాళ్ళు మతవాది పార్టీగా మరి పేరు పొందుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయకుండా మరి కోరుతున్నాను. అదేవిధముగా మరి మన మండలంలో 17 నుండి 21 వరకు ఏదైతే జాతర జరగబోతుందో సమ్మక్క సారక్క యొక్క జాతర మరి 17 నుండి 21 వరకు ఆ భక్తుల యొక్క సమస్యను తీర్చాలని మరి మా జెడ్పీ చైర్మన్ గారిని కోరినాము. ఆమె సానుకూలంగా స్పందించింది. మరి అక్కడ స్నానాల గదులు కానీ మరి వాటర్ సమస్య కానీ ఏది రాకుండా చూసుకుంటాను అని అన్నది. అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలని మేము కోరినాము. ఆమె సానుకూలంగా స్పందించింది. అంతేకాకుండా మరి రేగడి మద్దిగుంటలో మరి అసలు పూర్తి కానటువంటి అంగన్వాడీ భవనం ఉన్నది, వాటికి కూడా మరి కొన్ని నిధులు కేటాయిస్తానన్నది నారాయణపూర్లో. అదేవిధముగా మరి రేగడి మద్దిగుంటలో ఈ విధంగా తెలియజేస్తుంది. మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై, అలాగే శాసన మండలి అపోజిషన్ లీడర్ గౌరవులు షబీర్ అలీ గారిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారు మరియు ఆయన కార్యకర్తలు ఏదైతే దాడి చేసినో, ముందుగా ఎంఐఎం యొక్క వైఖరి దాడి చేసినందుకు నేను తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలకు సేవ చేసి ప్రజల మెప్పు పొంది ప్రజల నుంచి ఓట్లు పొందాలి తప్ప ఈరోజు ఈ విధంగా భౌతిక దాడులు చేసి చెలాయించాలి అని చెప్పి ఒక ప్రయత్నం ఏదైతే ఎంఐఎం చేస్తా ఉందో ఇది సమాజానికి చాలా ఇది మంచి పద్ధతి కాదు. ఎంఐఎం తన వైఖరిని వెంటనే మార్చుకోవాలి. మా నాయకుల మీద ఎవరెవరైతే దాడి చేసారో వాళ్ళ పైన వెంటనే కేసులు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి.
అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క ఎంపీ పదవి నుండి ఆయన వెంటనే బరతరఫ్ చేయాలని చెప్పి మేము ముందుగా డిమాండ్ చేస్తూ రోహిత్ వేములపై ఒక మానసిక ఒత్తిడికి గురి చేసి ఈరోజు వెనుకబడినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక మంచి విద్యార్థి కాబట్టి ఆయన ఏఐఎస్ అని ఏఐఏ అనేటువంటి ఒక అంబేద్కర్ సంబంధించినటువంటి ఒక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ ఆధిపత్యాన్ని ఊరవలేక ఈరోజు అంబేద్కర్ సంబంధించినటువంటి మంచి విధానాలతో ఆయన యొక్క సిద్ధాంతాలతో ముందుకు పోతున్నటువంటి రోహిత్ వేముల ఎదుగుతున్నటువంటి క్రమాన్ని ఊరవలేక ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏబీవీపీ విద్యార్థులు ఏదైతే ఆయన మీద కక్ష పెంచుకున్నారో ఈర్ష పెంచుకున్నారో దానికి బీజేపీ పార్టీ కేంద్ర స్థాయిలో మరి సహకారం చేయడం సస్పెండ్ చేసేదాకా వీసీ వైస్ ఛాన్సలర్ మీద ఇమ్మడి పడడం ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈరోజు ఎంఐఎం పార్టీ కానీ బీజేపీ కానీ ఈరోజు మతవాదులుగా ఈరోజు ఒక ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలతో ఏ విధంగా ముందుకు పోతున్నారో అర్థమైందనేది సమాజానికి చాలా చేటు. సమాజానికి రెండు పార్టీలు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పార్టీలు. అందుకే భవిష్యత్తులో ఈ పార్టీల నామరూపాలు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. విమలకు సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఆయన వస్తే ఆయన ఎందుకు వచ్చిండు, శివ రాజకీయాలు చేస్తుండని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉండడం కూడా ఇది సహించరనటువంటి విషయం. ఎందుకంటే ఒక పేదవాడి సంస్మరణ చేసుకోవడానికి వస్తే శివ రాజకీయాలు చేసుకుంటానికి వచ్చిండని చెప్పి దాన్ని కూడా మీరు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే. ఓదెల మండలం నాంసార్పల్లి అనుబంధ గ్రామం అంబిడిపల్లిలో గ్రామ దేవత పోచమ్మ తల్లి బోనాల పండగ అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం గ్రామంలోని మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుల మధ్య శివసత్తుల పూనకాలతో బయళ్ల పూజారుల ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లి ఆలయంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. ఉద్యమకారులపై అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రజా తెలంగాణ జిల్లా కమిటీ సభ్యుడు కర్క రాజిరెడ్డి. ఈ నెల 9న కరీంనగర్లోని ప్రెస్ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను పొందుపరుస్తున్నట్లు చెప్పారు రాజిరెడ్డి. గ్రామ స్థాయి నుండి పనిచేసిన ఉద్యమకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు రాజిరెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది ఉద్యమకారులు మరి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినటువంటి కేసులు ఏవైతున్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశరీతిగా ఎత్తివేయాలని, మరి ఇప్పుడు ఉద్యమకారులపై పెట్టిన కేసులను దేశరీతిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదే కాకుండా ఈ నెల 9 నాడు తెలంగాణ ప్రెస్ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేస్తూ ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి వెళ్ళి పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు మరి కరీంనగర్ ప్రెస్ క్లబ్కి వచ్చి
వారి పేర్లను నమోదు చేసుకోవాలని ప్రయా తెలంగాణ తరఫున కోరుతా ఉన్నాం. మరియు ఉద్యమకారుల దగ్గర మరియు పేపర్ క్లిప్పింగ్లు కానీ ఇంకా ఎటువంటి మన పేపర్ స్టేట్మెంట్లు ఉన్నా కూడా రెండు ఫోటోలు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చి మరి అక్కడ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు జాప్యం జరుగుతోందని ఆర్డీఓ నారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు లబ్ధిదారులు. ఓదెల మండల కేంద్రంలో మీ సేవా సెంటర్ ప్రారంభానికి వచ్చిన ఆర్డీఓ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గానికి 4 కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు. 2 రోజుల్లో ఆయా గ్రామ పంచాయతీలకు అకౌంట్లలో జమ అవుతాయన్నారు. పేమెంట్స్ మన కాన్స్టిట్యూన్సీకి 4 కోట్లు రావడం జరిగింది. నిన్ననే కలెక్టర్ గారు మాకు రిలీజ్ చేశారు. అవి 1-2 రోజుల్లో మీ యొక్క సర్పంచ్ అకౌంట్ సర్దుబాటు చేసి శనివారం నాటికి అన్ని బిల్లులు పే చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. కట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కట్టుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటే మనకు ఫర్దర్గా మళ్ళీ ఒక 6 కోట్ల రూపాయలు వారం రోజుల్లో రాబోతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. కట్టుకున్న వెంటనే పేమెంట్ ఇచ్చే విధంగా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అని ఎవరైతే ఇంకా కంప్లీట్ షెడ్యూల్ కట్టుకోలేదో వాళ్ళు కూడా వెంటనే వాళ్ళ యొక్క మరుగుదల నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాము. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు జాతర కమిటీ చైర్మన్ ఐరెడ్డి వెంకటరెడ్డి. ఓదెల మండలం కొల్లూరులో ఈ నెల 17 నుండి 20 వరకు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర జరిగే ప్రాంతంలో చదును చేసి రోడ్ను ఏర్పాటు చేశారు. జాతరకు విచ్చేసే భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, తాజ్, తిరుపతి, రవి, మహేందర్ రెడ్డి, చందు, రాజేశం తదితరులు ఉన్నారు. ఒక్కసారలవ తల్లి జాతరలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు కానీ రోడ్ల విషయంలో ఈ పొలం గట్టులు కానీ ఈ రోడ్డు సదును చేయడానికి జేసీపీ మరియు ట్రాక్టర్ల సాయంతో ఈ కొల్లూరు ప్రముఖులు, సర్పంచ్, ఎంపీటీసీ మరియు జాతర కమిటీ సభ్యులు అందరు నాయకులు అందరి సమక్షంలో ఈ జాతరకు తువ్వ విషయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే నీళ్లు కూడా జాతరకు పూర్తి స్థాయిలో వచ్చే భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా నీటి విషయం, నీటి సదుపాయం గురించి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక బద్ధంగా జాతరకు వచ్చే భక్తులందరికీ సౌకర్యం కలిగించే విధంగా ఈరోజు కొల్లూరు జాతరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతర మొక్కులు తీర్చుకోవాల్సిందిగా భక్తులందరికీ విన్నపం చేస్తున్నాం. పుట్టినరోజున హంగు ఆర్భాటాలు చేసుకోకుండా స్కూలు విద్యార్థులకు ప్లేట్లను బహుకరించింది ఓ అమ్మాయి. సుల్తానాబాద్ గ్రామ ఉప సర్పంచ్ అల్లంకి శ్రీనివాస్ కూతురు సాయి శ్రీజ పుట్టినరోజు సందర్భంగా సుల్తానాబాద్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 100 ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు. సుల్తానాబాద్లోని సామిల్ వ్యాపారి పాలోజీ రాములను దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విశ్వ బ్రాహ్మణ అసోసియేషన్ పట్టణాధ్యక్షుడు దాసోహం వెంకటేశ్వర్లు. సుల్తానాబాద్లో బుధవారం కార్పెంటర్లు బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు దాసోహం ఆంజనేయులు, నాయకుడు పూసల ఆంజనేయులు, కార్యదర్శి శ్రీమంతుల సంపత్, సహాయ కార్యదర్శులు వెల్లి గోపాల్, నాండ్ల రాజేశం పలువురు ఉన్నారు. ఈ సందర్భంగా కార్పెంటర్స్ అసోసియేషన్ సంతాపం ప్రకటించింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.